గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ టిక్ టాక్ పై నిషేధం సరిహద్దుల్లో కయ్యానికి కాలుదూవుతున్న చైనాపై భారత ఆర్థిక యుద్ధానికి తెరలేపింది టిక్టాక్ సహా చైనాకు చెందిన యాభై తొమ్మిది మొబైల్ యాప్స్పై నిషేధం విధించింది దేశభద్రత సార్వభౌమత్వానికి ఈ యాప్స్ ప్రమాదకరంగా మారాయని సోమవారం ప్రకటించింది యూజర్ల సమాచారాన్ని ఈ యాప్స్ దుర్వినియోగం చేస్తున్నాయని నిఘా వర్గాలు తేల్చడంతో నిషేధం విధించినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ సాంకేతిక సమాచార శాఖ తెలిపింది భారీగా టెస్టులు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు మంగళవారం నుంచి పెద్ద మొత్తంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు ఇప్పటికే ఈ ప్రక్రియ ప్ర ప్రారంభించినప్పటికీ చాలా శాంపిల్ పెండింగ్లో ఉండటం వల్ల రెండు రోజులు నిలిపివేశామని తెలిపారు సచివాలయ పాత భవనాలను కోల్చవచ్చు హైకోర్టు అనుమతి కొత్త భవనాలకు లైన్ క్లియర్ తెలంగాణ సచివాలయం కొత్త భవన నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి పాత సచివాలయం భవనం కూల్చేవేతకు మార్గం సుగమమైంది రాష్ట్ర వైభవాన్ని ప్రపంచానికి చాటేలా కళాత్మక సమీకృత బ్రాండ్ తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకునేందుకు సర్వం సిద్ధమైంది పాత సచివాలయ భవనం కూల్చివేత కొత్త నిర్మాణాన్ని అడ్డుకోవాలని పలువురు కాంగ్రెస్ నాయకులు ఇతర ఇతరులు దాఖలు చేసిన దాదాపు పది పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టేసింది తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు విరుగుడు కనుగొన్నామని హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కరోనా చికిత్స కోసం కోవాక్సిన్ను విజయవంతంగా అభివృద్ధి చేశామని సోమవారం తెలిపింది హైదరాబాద్ విజయవాడ మధ్య హై స్పీడ్ రైలు హైదరాబాద్ విజయవాడ మధ్య హైస్పీడ్ లేదంటే బులె బుల్లెట్ రైల్వే లైన్ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు దేశంలోనే హైదరాబాద్ ఓ ముఖ్యమైన మెట్రోపాలిటన్ నగరమని విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రమని తెలిపారు ఈ రెండు నగరాలను అనుసంధానం చేసేందుకు హైస్పీడ్ రైలు రావాలని ఆయన ఆకాంక్షించారు పేదలకు మూడు వందల అరవై ఎకరాల భూమి దానం పివి నరసింహారావు ఏది చేసినా సంచలనమే ఏది చేయకపోయినా సంచలనమే మౌనంగా ఉన్నారంటే త్వరలో ఏదో సునామీ ముంచుకొస్తుందనే అర్థం అందులో ఒకటి భూ సంస్కరణల చట్టం ఇంట్లో కూర్చొని ఈ చట్టానికి రూపకల్పన చేశారు చట్టం తెచ్చే కంటే ముందు తన గ్రామంలోని భూమి లేని నిరుపేదలకు తమ వద్ద పనిచేసే పాలేర్లకు మూడు వందల అరవై ఎకరాల భూమిని దానం చేసి భూస్వామ్య పద్ధతికి చర్మగీతం పాడారు పల్లెల్లో భూమి లేని నిరుపేదలు పడే బాధలను వారి పేదరికాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా పివి తన భూమిని దానం చేశారు ఆ తర్వాతే భూపరిమిత చట్టాన్ని సీలింగ్ను తెచ్చి దేశంలో భూ సంస్కరణలకు